స్కాలర్షిప్ లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పిడిఎస్యూ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్కాలర్షిప్ ఫీజ్ రీయింబర్స్మెంట్స్ రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థుల చదువులు పూర్తయినా ఫీజ్ రీయింబర్స్మెంట్స్ రాక ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజ్ రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థులకు గత 2 సంవత్సరాల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకుండా తాత్సారం చేయడం జరుగుతూ ఉంది. అయ్యా కేసీఆర్ గారు, మీరు పూర్తి స్థాయిలో ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పారు, కానీ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థులను హింసించే పరిస్థితి నెలకొంటా ఉంది. డిగ్రీ పీజీ ఎంటెక్లు పూర్తి చేసినటువంటి విద్యార్థులందరూ కూడా సర్టిఫికేట్స్ తీసుకోలేక ప్రైవేట్ యాజమాన్యాల వేధింపులు తట్టుకోలేక ఉన్నత విద్యకు దూరమయ్యేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి హైయెస్ట్ సాలరీ దేశంలో తీసుకుంటారు, మీరు సమయానికి తీసుకుంటారు, కానీ మా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్ మీరు ఎందుకు ఇవ్వరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ గురుకుల సంబంధించి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పారు. ఉచిత విద్య అని చెప్పేసి, నిర్బంధ విద్య అని చెప్పేసి చెప్పినటువంటి మీరు ఎక్కడ కూడా గురుకులాల్లో నాణ్యత లేనటువంటి విద్యను అందిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఆహారం ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులందరూ, వందలాది మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ సందర్శించినటువంటి దాఖలాలు లేవు. పూర్తి స్థాయిలో ఆర్సీఓలో పర్యవేక్షణ లేదు, డీసీఓలో పర్యవేక్షణ లేదు. ఇట్లాంటి పర్యవేక్షణ లోపం వల్ల మీరందరూ కూడా విద్యా వ్యవస్థను విచ్ఛిన్నం నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలపైన నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా భర్తీ చేసి పూర్తి స్థాయిలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనటువంటి పక్షంలో జరిగేటువంటి ఆందోళనకు మీరే తగిన మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే గురుకుల సమస్యలు పరిష్కరించాలని పెరిగిన మెచ్చార్జీలకు అనుగుణంగా మెచ్చార్జీలు పెంచాలని చెప్పి పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీలో చెల్లో కలెక్టరేట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేసీఆర్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం. అదే కేసీఆర్ గారు, కేజీ టు పీజీ ఉచిత విద్య అంటే పెండింగ్లో స్కాలర్షిప్ విడుదల చేయకూడదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కులానికి ఒక గురుకులా తీసుకొచ్చారు. ఏ ఒక్క గురుకులా కూడా సొంత భవనాలు ఏర్పాటు చేయకుండా అద్దె భవనాలు ఉంచిన దౌర్భాగ్యవశాత్తు తెలంగాణ కనిపిస్తోంది. అద్దె భవనంలో ఉన్నటువంటి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా కూడా మీరు కేవలం మనుగడ ఎలక్షన్ మీద చూపెట్టారంటే ఆప్యాయత ఈరోజు మా విద్యార్థులపై ఎందుకు చూపెట్టాలని చెప్పి అడుగుతున్నాం. తక్షణమే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికైనా కూడా వెనకాడబోమని చెప్పి సందర్భంగా